హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ వ్లాగ్స్. ఈ వీడియోలో మా కడపలోని అతిపెద్దదైన గణేష్ విగ్రహాన్ని మీకు నేను చూపించబోతున్నాను. భారీ సెట్టింగ్లతో, అద్భుతమైన లైటింగ్తో ఈ గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ద్వారం మాదిరిగా తయారు చేసి పూలతో అలంకరించారు. గణేశునికి మెడలో అటుపక్క ఇటుపక్క రెండు పక్కల భారీ భారీ గజమాలలతో అలంకరించున్నారు. ఆయన విగ్రహాన్నే ఒక పంచలాగా తయారు చేశారు నీలం రంగులో. ఆయన కిరీటం అది. అభయహస్తం చెయ్యి వినాయకుడిది, ఓం అని రాసుంటుంది. ఇంకొక చేతిలో లడ్డు, వినాయకుడి తొండం తో చాలా భారీ వినాయకుడిని ఇక్కడ కొలువుంచారు. త్రిశూలం రూపంలో తిలకాన్ని అమర్చారు. ఒక ప్యాలెస్ సెట్టింగ్ చేసి ఆ ప్యాలెస్లో విఘ్నేశ్వరిని అమర్చారు. చూడండి, చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. లోపల సెట్టింగ్ చాలా బాగుంది. ఒక ప్యాలెస్ లాగా డిజైన్ చేసి చూడండి, చుట్టూరా లైటింగ్లతో, హంగు ఆర్భాటాలు పూలతో చాలా బాగా అలంకరించారు. ఎవరైనా కడప వాళ్ళు ఇంకా వెళ్ళి చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఆదివారం నిమజ్జనం చేసేస్తారు. మా కడపలోనే అతి పెద్ద వినాయకుడు ఎన్జిఓ కాలనీలో ఉన్నారు. ప్రతి సంవత్సరం వీళ్ళు ఇలాగే వినాయకుణ్ణి ఈ విధంగా సెట్టింగ్లతో తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మా కడపలోనే టాప్ మోస్ట్ వినాయకుడు ఈ ఎన్జిఓ కాలనీలో ఉంచుతారు. ఇది బయటికి వెళ్ళడానికి దారి. నమస్తే.